నమస్తే అని నేను డాక్టర్ జయంతి, జేఎస్ హాస్పిటల్ ఎండీని. సో ఇవాళ మనం ఏంటంటే ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే మనకి ప్రెగ్నెన్సీ మొత్తం 9 మంత్స్ అండి. అది త్రీ ట్రైమెస్టర్స్గా డివైడ్ చేసి ఉంటారు. అంటే ఒక ట్రైమెస్టర్లో 3 మంత్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ 3 మంత్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలామంది ఇక్కడ వచ్చేవాళ్ళు అడుగుతూ ఉంటారు పేషెంట్స్. సో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ మొదటి 3 నెలలు అంటే ఫస్ట్ ట్రైమెస్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. బేబీ ఫ్యూచర్ కూడా ఇదే డిసైడ్ చేస్తుంది. ఎందుకు అనంటే మనకి బేబీతో పాటు మాయ అనేది డెవలప్ అవుతుంది, దాన్ని ప్లెసెంటా అంటారు. ఈ ప్లెసెంటల్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది అనమాట ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్. ఇది 3rd మంత్ వరకు కొంచెం తక్కువ మోతాదులో ఉంటుంది బాడీలో, కాబట్టి ఆ 3 మంత్స్ అనేది చాలా ఇంపార్టెంట్ బేబీ ఫ్యూచర్ డిసైడ్ చేయడానికి. సో ఈ 3 మంత్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో రోజు అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాకముందు లేడీస్ అందరూ పనులు చేసేవన్నీ కొంచెం తగ్గించుకోవాలి. అంటే బరువులు ఎత్తకూడదని ఇవన్నీ పెద్దవాళ్ళు చెప్పేవే. సో అలాంటి బరువులు ఎత్తడం కానీ చేయకూడదు, ఎక్కువ వంగి లేవడం చేయకూడదు. కొంతమంది కింద అరుగు మీద కూర్చొని బట్టలు ఉతకడము, బాగా వంగి లేచి బట్టలు ఉతికేస్తూ ఉంటారు, అలాంటి పనులు కూడా ఎక్కువ చేయకూడదు. అంట్లు తోమడం, అదే పనిగా ఇంట్లో పనులు హెవీగా చేయకూడదు. అండ్ వర్కింగ్ ఉమెన్ అనేవాళ్ళు రోజు ట్రావెల్ చేస్తూ వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. సో వర్కింగ్ ఉమెన్ కూడా ఎక్కువ ట్రావెల్ అనేది చేయకుండా తగ్గించుకొని వీలైతే లీవ్ తీసుకొని ఇంట్లోనే ఉండడానికి, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు రీసెంట్గా చేస్తున్నారు కాబట్టి అలాంటివి ఏమన్నా ఫెసిలిటీస్ ఉంటే చేసుకోవచ్చు. అండ్ దూరం ప్రయాణాలు కూడా అస్సలు సేఫ్ కాదు. 2-వీలర్ మీద వెళ్ళడము, లేకపోతే అంటే 2 గంటలు 3 గంటలు 4 గంటలు జర్నీస్ ఇలాంటివి చేయడం అస్సలు మంచిది కాదు. అండ్ వీలైతే తప్పని పరిస్థితుల్లో ట్రావెల్ చేయాలి అని అనుకుంటే మాత్రం ట్రైన్లో వెళ్ళడం చాలా ఉత్తమం అండి. అండ్ వీలైతే ఫ్లైట్ కూడా చాలా సేఫెస్ట్ ట్రావెల్ అన్నమాట. సో ఇంకా ట్రావెల్ అనేది చేయకూడదు. అండ్ ఎక్కువ మటుకు ఏంటంటే చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ కలవచ్చా అనేది ఒక చాలా పెద్ద క్వశ్చన్ అడుగుతారు. సో ఫస్ట్ 3 మంత్స్లో ఏంటంటే బెటర్ వైఫ్ అండ్ హస్బెండ్ కలవకపోవడమే చాలా బెటర్. ఎందుకంటే కొన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి. ఫస్ట్ ఈ మధ్య ఏంటంటే ఫస్ట్ అబార్షన్స్ అవుతున్నాయి, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎక్కువ అబార్షన్స్ అవుతున్నాయి కాబట్టి. సో ఫస్ట్ 3 మంత్స్లో వీలైతే తక్కువ చేయండి, కలవండి, లేదంటే అసలు కలవకపోవడం చాలా ఉత్తమం అన్నమాట. అండ్ ఫుడ్, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఫ్రూట్స్ అన్ని తినచ్చా, డైట్ ఏం ఫాలో కావాలని చాలామందికి డౌట్ ఉంటుందన్నమాట. సో మనం ఫస్ట్ 3 మంత్స్లో ఏంటంటే వామిటింగ్స్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి చాలామందికి. సో వామిటింగ్స్ తగ్గే వరకు అంటే ఎలాంటి డైట్ తీసుకోవచ్చు? చాలా ఈజీ డైజెషన్ అయ్యే ఫుడ్స్, లైక్ అంటే ఎక్కువ ఫైబర్ ఫుడ్ తీసుకుంటూ తక్కువ ఏంటంటే ఎక్కువ తినడం కాకుండా తక్కువ ఎక్కువసార్లు తినడం నేర్చుకోవాలన్నమాట. ఏంటంటే చాలామందికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది సో ఎక్కువ తినాలి అని పెద్దవాళ్ళు చెప్పంగానే ఎక్కువ తినేస్తూ ఉంటే వామిటింగ్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో వాటర్ అనేది ఎక్కువ కంటెంట్ తీసుకుంటూ ఉండాలి. సో రెస్ట్ కూడా ఎక్కువ తీసుకోవాలి. ఈ ఫుడ్తో పాటు రెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెంట్ లేడీస్ కంపల్సరీ 10 అవర్స్ అన్న నిద్రపోవాలి. సో ఉదయం పూట 2 అవర్స్, రాత్రిపూట 8 అవర్స్ అన్న నిద్రపోవడానికి ట్రై చేయాలన్నమాట. సో ఇవన్నీ జాగ్రత్తలు ఫాలో అవ్వకుండా మీకు కనుక ఇలాంటి సింటమ్స్ అంటే ఎక్కువగా పొత్తి కడుపులో నొప్పి కానీ, బ్లీడింగ్ లైట్గా స్పాటింగ్ కనిపించినా, లేకపోతే ఎక్కువ వరకు బ్లీడింగ్ అవుతున్నా, నడుము నొప్పి ఎక్కువగా ఉంటున్నా, వామిటింగ్స్ అస్సలు తగ్గకపోవడం, దాన్ని హైపరమెసిస్ గ్రావిడారం అంటారు. సో అలాంటి కండిషన్లో మీరు కనుక ఉంటే కనుక ఖచ్చితంగా మీరు గైనకాలజిస్ట్ని అప్రోచ్ అయ్యి మీరు సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇంకొకటి, కొంతమందికి ఇలా బ్లీడింగ్ అవుతున్నప్పుడు హార్మోన్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో హార్మోన్ ట్యాబ్లెట్స్ మీకు అవసరమా లేదా అని గైనకాలజిస్ట్ని అడిగి అవన్నీ కరెక్ట్గా గైనకాలజిస్ట్ చెప్పినట్టు ఫాలో అవ్వకుంటూ మీరు ఈ 3 మంత్స్లో చాలా జాగ్రత్తగా ఉండడం చేసుకోవాలి. సో ఇవే కాకుండా, సో ఒక ప్రెగ్నెంట్ లేడీకి మన మెంటల్ పీస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో రోజు మెడిటేషన్ చేయడం కూడా ఒక 1/2 అవర్ కానీ, ఒక 15 మినిట్స్ నుంచి 1/2 అవర్ కూడా మీరు ఏంటంటే మెడిటేషన్ చేయడం నేర్చుకోవాలి. కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి, కొన్ని ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టాలి. అంటే సింపుల్ వాకింగ్తో స్టార్ట్ చేయండి. అలాగే అంటే గైనకాలజిస్ట్ని అడిగి ఏ ఎక్సర్సైజెస్ చేయాలి, ఏ ఎక్సర్సైజెస్ చేయకూడదు అనేది కూడా చూసుకొని కనుక్కొని తర్వాత ఎక్సర్సైజెస్ కూడా స్టార్ట్ చేయండి. వీలైతే ఏంటంటే ఫస్ట్ ట్రైమెస్టర్లో ఎక్కువ రెస్ట్, కొంచెం తక్కువ వర్క్. సో ఈ 3 మంత్స్లో మీరు తీసుకునే ఈ జాగ్రత్తలు వల్లనే ఫ్యూచర్లో బేబీ గ్రోత్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఒక హెల్దీ బేబీ మీకు పుట్టడం జరుగుతుంది అన్నమాట. థ్యాంక్స్ అండి. సో ఈ వీడియోలో కనుక మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను రెస్పాన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను.